మిత్రులారా, సోదర మహాశయులారా, చూడండి, సమాజంలోని మనం చూస్తుంటాం మూడు రకాల వ్యక్తులు ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు. నేను బ్రదర్ సిరాజు రెహమాన్, ఫౌండర్ ప్రెసిడెంట్ పీస్ మెసేజ్ ఫౌండేషన్. దేశ విదేశాలలో తెలుగు ఉభయ రాష్ట్రాలలో సందేశాన్ని, సామాజిక మరియు ధార్మిక సందేశాన్ని ఇస్తుంటాను. ముఖ్యంగా సమాజంలోని మూడు రకాల వ్యక్తులు ఉంటారండి. మొదటి రకం వ్యక్తులు ఎవరంటే, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అనే ఆలోచన కలిగిన వారు. వీరు ఎలాంటి వారంటే, పొరుగువాడి సమాధి కట్టైనా నేను మాత్రం పునాది కట్టుకోవాలనే ఆలోచనతో ఉంటారు. రెండో రకం వారు ఎవరంటే, నేను బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి అని ఆలోచించేవారు. మూడో రకం వారు ఎవరంటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని భావించేవారు. కానీ ఈరోజు నేను నాలుగో రకం వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఆ నాలుగో రకం వ్యక్తి ఎవరు అంటే, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా సమాజం బాగుండాలి అని కోరుకునేవారే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సోదరులారా, చూడండి, ఈరోజు మన సమాజ పరిస్థితి, మన దేశ పరిస్థితి ఎలా ఉందో అనునిత్యం ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మన సమాజ పరిస్థితుల్ని కాస్త మనం చూసినట్లయితే, పొద్దున్నే పాలు కొనే దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా భారతీయుడి నెత్తి మీద ప్రమాదాల కత్తి నిరంతరం వేలాడుతూనే ఉంది. పీల్చే గాలిలో కాలుష్యం, ప్రయాణంలో ప్రమాదం, రోడ్ల మీద ముచ్చుకురాలు, రోడ్ల మీద మృత్యుకుహరాలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాలయములు, పోలీసుల చేతిలో లాఠీలు బుల్లెట్లు, ప్రేమికుడి చేతిలో యాసిడ్ సీసాలు, అత్తల భర్తల చేతిలో కిర్స్నేయులు, అగ్గిపెట్టలు, నకిలీ ఎన్కౌంటర్లు, లాకప్ మరణాలు, తేలని న్యాయం కోసం జైళ్లలో గడిపే జీవితాలు, అడుగడుగున ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు, ఎటు చూసినా అనైతికత, అనైక్యత, అశాంతి, అభద్రత రాజ్యమేలుతున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.